రాజు గారు నిన్న చనిపోయారని ఫోన్ రాగానే నా మిస్సెస్ నిర్మలాని పిలిచి, నిర్మలా దొరసామరాజు గారు చనిపోయారంట, అయ్యయ్యో అన్నమయ్య తీసిన ఆయన చనిపోయారా అని వెంటనే గ్యాప్ లేకుండా అన్నమయ్య తీసిన ఆయన చనిపోయారా అని అంటే నేను కాసేపట్లో ఆగిపోయి, వీఆర్ నోన్ బై అవర్ వర్క్ టు ద పబ్లిక్, బట్ నాలాంటి స్నేహితులకి ఆయన ధైర్యం, మంచితనం ఇవన్నీ నాకు బాగా తెలుసు. డిస్ట్రిబ్యూషన్ అంటేనే ఒక చాలా గుండెలుండి, దమ్ముండి, ఒక రిస్క్ చేయగలిగిన కెపాసిటీ, హార్ట్ ఉన్నవాళ్ళే డిస్ట్రిబ్యూటర్గా ఉంటారు. ఆయన హీ వాజ్ ది బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ డ్యూరింగ్ దట్ టైం. ఆయన అటువంటి రిస్కులు చేయగలిగిన ఒక పర్సనాలిటీ. ఆ రోజుల్లో అన్నమయ్య తెస్తున్నాడు ఈయనంటే అందరం ఏంటి అన్నమయ్య, ఈ అన్నమయ్య లాంటి ఇది సబ్జెక్ట్ కమర్షియల్ అవ్వగలదా అని నాగార్జున గారు ఒప్పుకుని తీసేటప్పుడు మాకు చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఏంటి అన్నమయ్య లాంటి రిస్క్ చేస్తున్నారేంటి ఈయన, అటువంటి దాన్ని సూపరేట్ చేయడం, దాన్ని నేను డిస్ట్రిబ్యూట్ చేయగలిగిన అవకాశం నాకు ఆయన ఇవ్వడం, అవన్నీ నాకు నిన్న కళ్ళ ముందు మెదులుతున్నాయి. అటువంటి గొప్ప స్నేహితుడిని మాలాంటి వాళ్ళు ఇక్కడ బయట చాలామంది స్నేహితులను కలిసాము. అర్జున్ రాజు గారు, కెఎస్ రామారావు గారు, అందరూ అటువంటి స్నేహితులు పోగొట్టుకోవడం నా వ్యక్తిగత నష్టమే కాకుండా ఇండస్ట్రీ కూడా చాలా నష్టపోయింది అని అనిపిస్తుంది. వారి మనసుకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి పర్టికులర్గా వారి అమ్మాయి వారికి నా